దైవాన్వేషకులారా దైవాభిమానులారా మరోసారి మీకందరికీ సుప్రభాతం శుభోదయం పలుకుతూ సకలమైన దైవ దీవెనలు మీ మీద ఈరోజు కుంభవృష్టిగా కురవాలని మనసావాచ కాంక్షిస్తూ ప్రార్థిస్తూ ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను పరిమిత్రులారా రండి చిత్తగించండి నేటి మన ధ్యానము కొరకు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయములో నుండి ఒక దివ్య ప్రవచనము చదివి వినిపిస్తాను వినండి పంతొమ్మిదవ వచనములు ఉన్నది ఈ మాట అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు మీరు మీరెరుగుదురు కదా ప్రిల్లారా అన్ని గ్రంథములు కూడా ఒకే నీతిని చెబుతూ ఉన్నాయి నీతి బోధ అనే అంశానికి వస్తే ఏ మత గ్రంథానికి మరో మత గ్రంథానికి తేడా ఉండదు తేడా ఉండదు వ్యత్యాసం ఉండదు అబద్ధమాడవద్దు అని అన్ని మతాలు చెబుతాయి అబద్ధమాడు అని బోధించే మతం ఎక్కడా ఉండదు పరస్త్రీని ఆశించుడి వ్యభిచరించుడి జారత్వము చేయుడి అని చెప్పే మతం ఎక్కడ ఉండదు అన్ని మతాలలోని ప్రజలు ఏదో ఒక సందర్భంలో బలహీనులై ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే ఉండవచ్చు అబద్ధాలు ఆడవచ్చు జారత్వాలు చేయవచ్చు దొంగతనాలు చేయవచ్చు మరొకటి మరొకటి చేయవచ్చు కానీ అది మతబోధ మాత్రం కాదు మత గ్రంథం ఎప్పుడూ మంచినే చెబుతుంది బైబిల్ కూడా అదే చెబుతుంది బైబిల్ అయినా రామాయణమైనా ఖురాన్ షరీఫ్ అయినా మరో మత గ్రంథమైనా మంచినే చెబుతాయి తప్ప చెడు చేయమని ఏ మతము చెప్పదు చెబితే అది మతమే కాదు మతము అనగా మంచిని నేర్పేదే మతం మంచిని పెంచడానికి కృషి చేసేదే మతం అయితే ఇతర మతాలకు క్రైస్తవానికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏమిటంటే ఇక్కడే ఉంది ఒక మనిషికి విమోచన అవసరం అంటుంది బైబిల్ బైబిల్ చెప్పేది ఏమిటంటే మానవులందరూ స్వతసిద్ధముగా స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులు అని బైబిల్ చెబుతోంది రెండవ అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో మనమందరము ఒకప్పుడు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి అందరము పాపులం అని బైబిల్ చెబుతుంది మనిషై పుట్టిన వాడేవాడు పాపి కాని వాడేవాడు లేడు మనిషై పుడితే ప్రతివాడు పాపి జన్మతః పాపి ఎందుకు అంటే మన మూలపితరుడు పాపం చేశాడు గనక పులికి పులి పిల్లలే పుట్టినట్టు ఎందుకు అంటే మన మూల పితరుడైన ఆదాము పాపము చేశాడు గనుక పులికి పులి పిల్లలే పుట్టినట్టు మేకకు మేక పిల్లలే పుట్టినట్టు పాముకు పాము పిల్లలే పుట్టినట్టు కోడిగుడ్లు పొదగేస్తే కోడి పిల్లలే పుట్టినట్టు ఆదాముకు అందరం పాపులమే పుడుతున్నాం మహర్షులైనా యోగులైనా ఎవరైనా సరే పాపులేనని వేదములు కూడా చెబుతున్నాయి గనుక ఈ పాపమును బట్టి మనమందరము గుండానికి వెళ్ళిపోతున్నాం ఆ నరకము నుండి తప్పించుకోవాలంటే పాపము నుండి విమోచింపబడాలి పాపము నుండి మనం విమోచింపబడాలంటే అనే బలిపీఠము మీద పరమాత్ముడు నరావతారమెత్తి కార్చిన ఆ పరిశుద్ధమైన పావనమైన రక్తం ఒక్కటే మన పాపములను పరిహరింప చెయ్యగలదు అని బైబిల్ చెబుతుంది అది క్రైస్తవ మత సారము ఇదండి క్రైస్తవంలో ఉన్నటువంటి ముఖ్య బోధ క్రైస్తవం అంటే ఆ చెంప మీద కొడితే ఈ చెంప తిప్పండి అని ఈ రెండు చెంపలు పగలగొట్టించుకోవడం కాదు క్రైస్తవ జీవితం అంటే నిన్నువలని పొరుగు వాడిని ప్రేమించమనడం కూడా కాదు క్రైస్తవ జీవితం యొక్క మూల సిద్ధాంతం పాపంలో పుట్టాము నరకానికి వేగంగా దారి తీసి పరుగులు ఉన్నాము నరకానికి వెళ్ళిపోతున్న ఈ అభాగ్యుడు నిర్భాగ్యుడు నరక పాత్రుడు పొరుగువాడిని ప్రేమిస్తేనేమి ద్వేషిస్తేనేమి చెప్పండి వాళ్ళందరినీ ప్రేమిస్తూ ప్రేమిస్తూ నరకానికి పోతే మంచిదా ఎవరిని ప్రేమించకుండా ప్రజా కంటకుడుగా బ్రతికి నరకానికి పోతే మంచిదా ఎలా వెళ్ళినా నరకం నరకమే మంచిగా బ్రతికినా చెడుగా బ్రతికినా నరకమే గతి అంటుంది బైబిల్ ఎందుకంటే జన్మ పాపమును బట్టి మనం చేసిన పాపాలు కాదు మన సమస్య జన్మము చేత మనకు వచ్చిన ఆదాము పాపం మన అసలు సమస్య అంటుంది బైబిల్ గనుక ప్రియా మిత్రులారా బైబిల్ చెప్పేది ఏమిటంటే మనకు విమోచన కావాలి విడుదల కావాలి పాపము అనే బలీయమైన శక్తి యొక్క బంధకముల నుండి మనకు విడుదల కావాలి ఆ విడుదల ఎలా దొరుకుతుందంటే నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము చేత ఆ అమూల్యమైన రక్తము చేత వెలకట్టలేనంత ప్రశస్తమైన ఆ దేవుని రక్తము చేత మీరు విమోచింపబడ్డారు ఈ బోధ చాలామందికి ఇష్టం ఉండదు ఆయన ఎవరో చావడం ఏంటి మేము విమోచింపబడడం ఏమిటి ఎల్లయ్యకు జబ్బు చేస్తే మల్లయ్యకు మందు వేస్తారా మీరు ఒకడికి జబ్బు చేస్తే ఇంకొకరికి మందు వేస్తారా మనం తప్పు చేస్తే మనం దెబ్బలు తినాలి మనం శిక్షను అనుభవించాలి కానీ తప్పు ఒకరు అనుభవించే శిక్ష ఇంకొకరి మీదకి వెళ్ళిపోయిందా ఇంకొకరు అనుభవించేశారు ఆ శిక్ష ఇది న్యాయము కాదు కదా భావ్యము కాదు కదా అని చాలామంది తికమకపడుతున్నారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కానీ జబ్బు చేసిన పాపాయి కొరకు తల్లి పత్యం చెయ్యదా కొడుకు తప్పు చేస్తే తండ్రి జరిమానా చెల్లించడా అలాగే మనం తప్పు చేసాం మన తండ్రి జగత్పిత ప్రజాపిత ప్రజాపతి మన సృష్టికర్త ప్రేమమూర్తి మనకు బదులుగా జరిమానా కట్టాడు తప్పంటారా మీరే చెప్పండి అందుచేత ప్రియులరా యేసు మనకొరకు మరణించుట రక్తమును కార్చుట న్యాయ సమ్మతము వేద సమ్మతము ఈ మాట అనగానే కొంతమందికి రోషం పొడుచుకొస్తుంది అసలు వేదాలలో రక్తం ఎక్కడుందండి వేదాల్లో రక్త ప్రోక్షణము లేనే లేదు ఈ క్రైస్తవులంతా మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వేదములో రక్త ప్రోక్షణం లేనే లేదు అని చాలామంది ఇటీవల కుహనాదేశ భక్తులు వేదసార మెరుగని ధర్మ ప్రచారకులు మా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు ఆ ప్రశ్నను ఎదుర్కోవడానికే ఈ ప్రసంగం ఎత్తుకున్నాను వేదములో జంతు హింస లేదా వేదములలో బలి లేదంటారా జంతుబలి లేదంటారా ఈ మాట నిరూపించగల ధైర్యం ఉందా మీకు ఒక ఆయన అంటాడు మీకు సంస్కృతం రాదు కదా వేదమును గూర్చి మీరు ఎలా చెప్పగలరు అంటాడు అంటే వేదము తెలుసుకోవాలంటే సంస్కృతం రావాలన్నమాట సత్యము తెలుసుకోవాలంటే సంస్కృతమే తెలియాలన్నమాట భగవంతుడికి పాపం ఒక్క భాషే వచ్చేమో ఇంకో భాష రాదేమో ఆయనకి ఖురాన్ చదివాను అంటే అరబిక్లో చదివా అంటారు ముస్లిం సోదరులు వేదము చదివాను అంటేనేమో సంస్కృతంలో చదివావా వేద భాషలో చదివా అంటారు హిందూ సోదరులు అంటే సంస్కృతంలో చదివితే కానీ అది వేదము కాదు అరబిక్లో చదివితే కానీ అది ఖురాన్ షరీఫ్ కాదు నువ్వు చదివినట్టే కాదు అలాంటప్పుడు మరి అనువాదాలు ఎందుకండి చేయడం దోషము కాదా తప్పు కాదా మరి అందరినీ మిస్లీడ్ చేయడం కాదా మీరు ముందు అనువాదాలు మానుకొని అందరికీ సంస్కృతము అరబిక్ నేర్పించడం పనిగా పెట్టుకోవాలి నేను చెబుతున్నాను నాకు వేద భాష రాదు అయినా నష్టము లేదు వేద భాష వస్తేనే వేదంలో ఏముందో తెలుస్తుందనే వాదన నేను ఇప్పుడు కరాఖండిగా తృణీకరిస్తున్నాను ఖండిస్తున్నాను సాధ్యమైనంత స్పష్టంగా మాట్లాడుతున్నాను వినబడుతోంది అనుకుంటా విజ్ఞులందరికీ సంస్కృతం తెలిస్తేనే వేదములు గూర్చి మాట్లాడాలి అనే వాదనను నేను నిర్ద్వంద్వంగా తృణీకరిస్తున్నానండి చాలా తప్పు మీరు ఆ మాట అనడం నాకు ఉన్న ఆధారం ఏమిటంటే శ్రీ దాశరథి రంగాచార్యుల వారు చేసిన ఆంధ్రానువాదమే నాకున్నటువంటి ఆధారమని ఎన్నోసార్లు చెప్పాను నేను రచించిన హైందవ క్రైస్తవం అనే గ్రంథపు ఉపోద్ఘాతంలో కూడా ఇదే మాట విన్నవించాను నేను దాదాపు పాతిక సంవత్సరాలు ప్రార్థన చేశాను చతుర్వేద సంహితకు ఆంధ్రానువాదం రావాలి అని బహుశా నేను వేల మంది నా శిష్యులు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగానే ఆ భగవానుడు శ్రీమాన్ దాశరథి రంగాచార్యుల వారిని ప్రేరేపించి వారికి సామర్థ్యమునిచ్చి అనువదింపజేసి ఉంటాడని మా ప్రగాఢ నమ్మిక ఒక మాట అడుగుతున్నాను దాశరథి గారికి సంస్కృతం రాదు వేద భాష తెలియదని అనగలిగిన సత్తా ఉన్న పండితుడు ఉన్నాడా ఎవరిలోనైనా ఈ దేశంలో ఈ తరంలో ఏ ప్రాంతంలోనైనా ఉన్నాడా దాశరథి గారికి సంస్కృతం రాదని నిరూపించగలిగిన పండితులు ఉన్నారా ఒకవేళ ఉంటే దాశరథి గారు వేదములకు తప్పుడు తర్జుమా చేశారు ఎందుకని వారిని అడగండి వారింకా ఆ దైవ కృప వల్ల మన మధ్య సజీవులుగా ఉన్నారు కాస్త అనారోగ్యంగా ఉన్నారట వారి కొరకు మేము ఎప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాము వారింకా ఆయురారోగ్య సంపన్నులై దీర్ఘాయుర్దాయం పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రభువుని యేసు వచ్చేదాకా వారు జీవించాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం వారు ఇంకా ఉన్నారు అందుకు ఆ భగవంతుడికి స్తోత్రాలు వారిని అడగండి ఎందుకండి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానం చేశారు తర్జుమా తప్పు చేశారు అనువాదం తప్పు చేశారు సంస్కృతంలో ఆ మాటకు అర్థం ఇది కాదు కదా అని మీరు అడగండి దాశరథి గారు చేసిన ఆంధ్రానువాదమే కరెక్ట్ అది తప్పు కాదు తప్పు కాదు వేదములలో జంతుహింస ఉన్నది గోమేధము నరమేధము అశ్వమేధము అజామేధము ఇవన్నీ రక్త ప్రోక్షణతో కూడుకున్నటువంటి యజ్ఞములేనని నిర్ద్వంద్వంగా వారే చెప్పారు నేను చదివి వినిపిస్తాను గమనించండి మీకు స్క్రీన్ మీద కూడా ఈ పేజీ చూపించబడుతుంది చూడండి నేను చదువుతున్నాను వినండి గోవునకు వేదం ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది గోవును పవిత్రంగా భావించింది గోవును దేవత అన్నది అంతేగాని గోవధ నిషేధించలేదు యజ్ఞయాగాదుల్లో గోవును బలి ఇచ్చిన నిదర్శనాలు ఉన్నాయి నాడు మాంసమే ఆహారం నిషేధమేలా నేటి గోవధ నిషేధం కేవలం రాజకీయ నినాదం గోవు అశ్వం కూడా ఆనాటి ఆహారం అయినాయి ఆకలికి తాళలేక విశ్వామిత్ర మహర్షి కుక్క మాంసం తిన్నాడు ఇవాల్టికి మాంసాహారం తప్పేమీ కాదు అన్నారు గురువర్యులు గురుపాదులు దాశరథి రంగాచార్య గారు ప్రిలరా యజ్ఞయాగాదులలో జంతువులను బలి ఇచ్చిన గోవులను బలి ఇచ్చిన నిదర్శనాలు ఉన్నాయి అని వేదభాషా కోవిదులు చతుర్వేద సంహిత ఆంధ్రానువాదకులు శ్రీమాన్ దాశరథి రంగాచార్యుల వారు నిర్ద్వంద్వంగా స్పష్టంగా చెబుతూ ఉండగా ఇంకా కొంతమంది వేదములు అసలు రక్త ప్రోక్షణమే లేదు అని చెప్పడము ఎంత జాతి ద్రోహము వేదానికి ద్రోహము సత్యానికి ద్రోహమండి కనుక అనవసరమైన భేషజాలు వద్దు సత్యానికి ఎదురీదకండి ఎవరూ గెలవలేరు సత్యముతో పోరాడి ఎవరు గెలవరు ఎవరు సత్యముతో పోరాడినా సత్యమే జయిస్తుంది అందుకే మనము జాతీయ జెండాలోనే సత్యమేవ జయతే అని రాసుకొని సగర్వంగా జెండా ఎగరేస్తున్నాం ప్రపంచ దేశాల మధ్య ప్రపంచ దేశాల మధ్య సత్యము జయిస్తుందని ప్రకటించే జెండా ఒక నా దేశపు జాతీయ జెండా మాత్రమే భరతమాత గర్వించే రీతిగా సత్యం కొరుకుపోరాడండి వేదాల్లో రక్త పురోషణం ఉన్నది ఒప్పుకోండి ఆ రక్తము చెందించడానికి విరాట్ పురుషుడు అవతరిస్తాడని వేదము చెప్పింది నమ్మండి నా గ్రంథము చదవండి ప్రియమిత్రులారా ఆయన కార్చిన పవిత్ర రక్తము చేత మనము విమోచింపబడగలమని బైబిల్ చెబుతూ ఉంటుండగా ఇక అనవసర వివాదాలు అనవసరమైన వ్యతిరేకతలు విద్వేషాలు విడనాడి ఈ దినమే మన కొరకు వధింపబడి తిరిగి లేచిన ఆ దేవదేవుని ఏకైక అవతారమైన క్రీస్తునాథుని మీ హృదయాలలోనికి ఆహ్వానించి స్వీకరించి ధన్యులు పాప పాపక్షమాపణ పొందండి ప్రాప్తులు కండి ఆ మహాదేవుడు మీకు జ్ఞానోదయం కలిగించునుగాక ప్రార్థించుకుందామా ప్రేమగలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఈ దినం మీరు పంపిన మీ దివ్య పరలోక వర్తమానము సత్యవర్తమానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము మా దేశ ప్రజలందరికీ సామాన్య ప్రజానీకానికి ధర్మోపదేశకులకు ధర్మ ప్రచారకులకు అందరికీ కూడా యథార్థమైన మంచి మనస్సాక్షినిచ్చి వేదములలో ఉన్న రక్త ప్రోక్షణము యొక్క అసలు సిసలైన చారిత్రిక నెరవేర్పు నజరేయుడైన యేసునాధుని బలియజ్ఞమేనని శిలువయజ్ఞమేనని అందరూ గ్రహించి రక్షణ పొంది ధన్యులయ్యే భాగ్యము నిమ్మని యేసయ్యనామమునస్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్